హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ చింతపండు పులిహోర మిక్సీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పులిహోర చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక వంద గ్రాముల చింతపండు తీసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళల్లో కడిగి ఇలా చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక గంటసేపు నానపెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవటం వల్ల మనకి చింతపండులోని గుజ్జు అనేది చక్కగా వస్తుంది ఒక గంటసేపు నానిన తర్వాత చింతపండుని ఇలా చక్కగా పిసికి ఇలా చింతపండులోని గుజ్జంతా తీసుకోవాలి ఈ పిప్పంతా పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఇలా తీసుకున్న చింతపండు గుజ్జుని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు వేరుశెనగ పప్పులు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు సాయిమిన పప్పు అలాగే సన్నగా తరిగిన అల్లం మొక్కలు ఒక టేబుల్ స్పూను అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని ఇవి మొత్తం ఉడికించుకోవాలి మీకు ఈ పప్పులు అనేవి ఇష్టం లేకపోతే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మనం ఈ చింతపండు మిక్సీని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడైనా చింతపండు పులిహోర తినాలనిపించినప్పుడు అలాగే ఎప్పుడైనా పండగలు అప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు హడావుడి లేకుండా చింతపండు పులిహోర చేసుకోవాలంటే ఈ మిక్స్ రెడీగా ఉందంటే మనకి పది నిమిషాల్లోనే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇది చింది చేతుల మీద పడుతూ ఉంటుంది అందుకని ఇలా మూత పెట్టి మూత మధ్య మధ్యని తీసి కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే ఏడెనిమిది పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి ఘాటు పెట్టి వేసుకోవాలి అలాగే ఒక చిన్న బెల్లం మొక్క కూడా వేసుకుంటే ఈ చింతపండు గుజ్జుకి టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలు కూడా చింతపండు పులుసులో ఉడికి తినేటప్పుడు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ చింతపండు గుజ్జు అనేది ఆయిల్లో బాగా వేగి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఈ చింతపండు పులుసు అనేది అడుగంటిపోతుంది మనం ఒకసారి ఈ పులిహోర మిక్సీని రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడైనా పులిహోర చేసుకోవాలంటే అన్నం ఉడికించేసి మనకి పులుపుకు సరిపడా ఈ పులిహోర మిక్స్ కలుపుకొని దానికి తాలింపు పెట్టుకుంటే మనకి పులిహోర చింతపండు పులిహోర అనేది పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత మనకి చింతపండు గుజ్జు కూడా దగ్గర పడి మనం వేసిన పచ్చిమిరపకాయలు కూడా చక్కగా మగ్గిపోయి అంచులు వెంట నూనె అనేది ఇలా బయటకొస్తూ ఉంటుంది ఇలా వచ్చిందంటే మనకి చింతపండు పులిహోర మిక్స్ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకుంటే ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోమకండి అలాగే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్